హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరికీ ఇవాళ ఒక జట్పట్ తొందరగా అయిపోయే ఒక గుల్ఫీ చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, చాలా తొందరగా అయిపోతుందంటే చాలా ఈజీ. సిరప్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిపడే వరకే టైం అవుద్ది, కానీ చేయడం చాలా ఈజీ. ఇది ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఇది మలాయ్ డ్రై ఫ్రూట్స్ గుల్ఫీ అండి. మనకి స్టవ్ అక్కర్లొద్ది, ఇది స్టవ్ పెట్టకుండానే ఏమి స్టవ్ మీద చేసి గుల్ఫీ కాదు. ఇది ఇంట్లో అన్ని పాలు కొంచెం గోరువెచ్చకున్నా పర్లేదు, చల్లారినా పర్లేదు, పాలు మలాయ్ రెడీగా ఉంటే మనకి కుల్ఫీ రెడీ అయిపోద్దండి. ఫస్ట్ నేను ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇది ఫుల్ ఫ్యాట్ మేగడండి, ఇలా స్టోర్ చేసుకున్నాను నేను. ఇది ఫుల్ క్రీము కాబట్టి ఇది ఎంత ఫుల్, ఒక హాఫ్ గ్లాస్, ఒక గ్లాస్ తీసుకుని పాలు తీసుకుంటే ఇది ఒక గ్లాస్ ఇది మలాయ్ అండి. దీనికి సగం ఇది అమూల్య. మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా పర్లేదు, మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ అంటే చాలా తక్కువే, ఒక రెండు పెద్ద స్పూన్స్ అంతే. మీకు నేను ఎలా చేస్తున్నాను కానీ మీకు కొలత ఎట్లా చెప్తానంటే, కాచి చల్లార్చిన పర్లేదు, గోరువెచ్చుకున్న పర్లేదు, ఒక గ్లాస్ మీరు పాలు తీసుకుంటే అదే గ్లాస్తో ఫుల్ ఫ్యాట్ మేగడండి. హాఫ్ మనం మిల్క్ పౌడర్, మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా ఏ కంపెనీ పర్లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు ఎన్ని కావాలి తన డ్రై ఫ్రూట్స్. మరీ ఎక్కువ వేసుకోవద్దు, నీకు సరిపడా ఇవి ఇవి సరిపోతాయి. ఎందుకంటే గుల్ఫీ తిన్నప్పుడు కొంచెం మధ్య మధ్యలో ముక్కలు తగులుతుంటే బాగుంటుంది కాబట్టి, మీరు తినే స్వీట్ని బట్టి. నేను ఎన్ని స్పూన్లు వేస్తానో మీకు చెప్తాను. నేను ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను, ఈ క్వాంటిటీ నేను స్పూన్స్ ఎన్ని వేస్తానో మీకు చెప్తాను వేసేటప్పుడు. రెండు తయారు చేద్దాం. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ పౌడర్ కూడా వేసి పాలు వేసి మలాయి మాత్రం లాస్ట్లో వేయండి. షుగర్ ఒక మూడు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి. వేసి ఒక మిక్సీ కొడతాను. ఎక్కువసారి తిరగక్కర్లేదు, జస్ట్ మనం వేసిన డ్రై ఫ్రూట్స్ జస్ట్ బ్లెండ్ అయ్యే వరకే. ఇవ్వండి, చిన్న చిన్న ముక్కలు మనకి పంటికి తగులుతుంటే బాగుంటాయి. చూసారా, ఇగో ఇంత ముక్కలు ఉన్నాయి. అయిపోయింది, నేను మిక్సీ చేసాను. పాలు ఎన్ని తీసుకున్నాం అంతే మేగడేయమని చెప్పాను కదండి. మలాయి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఫ్రెష్గా ఉండాలి, ఎందుకంటే పులుపు వచ్చేస్తే అస్సలు బాగోదు గుల్ఫీ. దానికి సరిపడా నేను ఈ పాల గిన్నెలోనే చేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకో గిన్నె చేయడం ఎందుకని. ఇది మాత్రం వేసి బ్లెండ్ చేయొద్దు. మలాయి బ్లెండ్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా, పైన బటర్ అయిపోతుంది. నేను సగం చూపించాను కాబట్టి పాలు మీకు అంతే మేగడ తీసుకున్నానండి. మలాయిని ఒకసారి మీ దగ్గర ఇలా విస్కర్ ఏమైనా ఉంటే చేయండి, విస్కర్ లేకపోయినా పర్లేదు. మన ఫోర్క్ స్పూన్తో శుభ్రంగా రెండు స్పూన్ సహాయంతో మీరు ఇలా బాగా తిప్పేయండి. అంటే ఇది ఫుల్ క్రీమ్ కాబట్టి చాలా స్మూత్గానే ఉంటుంది, పెద్ద టైం ఎక్కువ పట్టదు. అయిపోయింది చూసారా, కొంచెం పాలు పోస్తూ కొంచెం కొంచెం పాలు వేస్తూ మొత్తం బాగా మేగడలో కలిసి ఇలా పాలన్నీ బాగా తిప్పేయండి. బాగా కలిసిపోయింది, చాలా స్మూత్గా అయిపోయింది. ఇది చూసారా క్వాంటిటీ చూపిస్తాను ఎంతలా ఉందో. సరే, మనం ఎన్నో రకాల కుల్ఫీలు చేస్తాం కదండి. స్టవ్ మీద పెట్టక్కర్లేకుండా చక్కగా పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటే చక్కగా వెంటనే మలాయి రెడీగా ఉంటే మేగడి మన గుల్ఫీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, కరెక్ట్గా నేను వేసిన క్వాంటిటీ అంత కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ గుల్ఫీ మోడ్లో వేసేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టాలంటే ఆ పాలు కాగాలి, మళ్ళీ వేయాలి, ఎంతసేపు బోల్ టైం టేకింగ్ అండి. ఇది మాత్రం చాలా ఈజీ, పిల్లలు తప్పకుండా చేసి పెట్టండి. అంటే పెద్దవారు తినొద్దని కాదు, చూస్తేనండి, ఎందుకంటే ఫుల్ క్రీమ్ అది. ఇదిగోండి, లాస్ట్లో మనం ఎలాయచి కొంచెం దంచి ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకొని మనకి ఇలాగ ఐస్ క్రీమ్ కుల్ఫీ మోల్డ్ ఉంటాయి కదండి, ఇందులో వేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా మనం చిన్న చిన్న గ్లాసులు వేసుకుని దీనిపైన ఫాయిల్ వేసి రబ్బర్ బ్యాండ్ వేయాలి, ఎందుకంటే హెయిర్ టైట్గా ఉండాలి. హెయిర్ వెళ్తే, గాలి వెళ్తే అది ఐస్ కింద పట్టేసి పైన తింటున్నప్పుడు మనకు ఐస్ ముక్కలు నవ్వుతున్నట్టు వస్తుంది. అందుకే ఇది ఫాయిల్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసి అప్పుడు చాలా టైట్గా పెట్టుకోండి. మీ దగ్గర ఇవి ఉంటే ఏం బాధ లేదు, చక్కలాగా మన స్టాండ్ ఎలా ఉంటుంది కాబట్టి. ఇవి వేసి ఎలా చేసి ఇప్పుడు తీపి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మనం చేసే క్వాంటిటీని బట్టి మన దగ్గర ఎన్ని మోళ్ళు ఉన్నాయో అన్ని రెడీ చేసుకుని చక్కగా అందులో వేసేసుకోండి.
ఇదిగో చూసారా ఎంత తక్కువ చేసామో మనం. అయినా మనకి నాలుగు గ్లాసులు నాలుగు కప్పులు అయ్యాయి. ఇది నేను నైట్ టైం చేస్తున్నానండి, మీకు మార్నింగ్ అయ్యేసరికి చక్కగా అయిపోద్ది. మధ్యాహ్నం నుంచి పిల్లలు చక్కగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చక్కగా పిల్లలకు ఇవ్వండి. ఇలా టైట్గా పెట్టేసేసి సీల్. మీరు ఉదయం చేస్తే సాయంత్రానికి అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు అన్నీ మంచి చాలా కొత్తగా వస్తున్నాయి, అందులో ఐస్ కూడా 5 నిమిషాలు 10 నిమిషాల్లో చక్కగా అయిపోతుంది ఫ్రిడ్జ్ని బట్టి. చూసారా ఇది ఇది కూడా ఐస్ క్రీమ్, ఇది కుల్ఫీ మౌల్డ్లే అండి. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మీకు మళ్ళీ మార్నింగ్ మీకు కుల్ఫీ ఎలా రెడీ అయ్యో మీకు చూపిస్తాను. ఓకే అండి, ఫ్రీజర్లో పెడతాను, మార్నింగ్ కలుద్దాం. మన కుల్ఫీలు రెడీ అయిపోయినట్టున్నాయండి. రెండు మనం మూత తీసి చూద్దాం ఎలా అయ్యాయో. తీసేటప్పుడు ఇలా కొంచెం నీటితో ఐస్ పట్టేసి ఉంటుంది కదా పైన కూడా, ఇలా తడిపి ఒకసారి ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ఒక సెకండ్ ఇలా అంటి దాని క్యాప్ ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే ఐస్ కూడా పట్టేసి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రాదు. చూసారా ఎంత చక్కగా కుల్ఫీ రెడీ అయిపోయాయో. చూసారా మన కుల్ఫీ రెడీ అండి. ఇవి కూడా అన్నీ అలాగే తీసి చూపిస్తాను. మరి రెండోది కూడా తీసి చూపిస్తున్నానండి మీకు. మీకు ఒకవేళ ఇలా కొట్టేటప్పుడు రాకపోతే నైఫ్ తీసుకుని ఈ పక్కన కొంచెం ఇలా 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 చేసినా వస్తుంది. నేను ఇలా కొట్టడం వల్ల నాకు వచ్చేస్తున్నాయండి. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఒకవేళ రాకపోతే ఏం భయపడద్దు. ఒకసారి నైఫ్ తీసుకుని పక్కన నైఫ్ తీసుకుని ఒకసారి పక్కన ఇలా రౌండ్ చేసుకోండి. నాకైతే ఇలా ఒకసారి రెండుసార్లు కొట్టగానే వచ్చాయి. మరి కుల్ఫీ రెడీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను వేసిన కొలతల ప్రకారం మీరు అట్లాగే పిల్లలకి ఈ ఎండాకాలం ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి తిని నాకు కామెంట్స్లో పెట్టండి. బాగుందండి, చూడగానే ఎమ్మెగా ఉంది కదా, తింటే కూడా అంతే బాగుంటుందండి. పాత వారు ఎవరైనా నా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే లైక్ చేయండి, కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.